గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధార్థి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారఫలాలు తెలియజేస్తాను. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మీ మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి సూర్యమానం ప్రకారం ఈ జ్యోతిష ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి విద్యా సంబంధమైన విషయాలు, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, రుణం కోసం చేసే ప్రయత్నాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రతిష్ట దెబ్బతినే అవకాశం. కొంతమంది విషయంలో పోలీస్ కేసులు, చట్టపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని కలిగి ఉంటారు. రాజీ లేనటువంటి పద్ధతిలో మీరు అనుకున్నటువంటి మంచి కార్యక్రమాలు చేస్తారు. భగవంతుడు దయచేసినట్టుగా చాలా కాలం తర్వాత మళ్ళీ మీకు ఒక నీడ, ఒక ఆధారం కలుగుతుంది. అందులో ఏమీ సందేహం లేదు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తారు. శక్తికి మించినటువంటి శుభకార్యాల్ని సంతోషంగా చేయగలుగుతారు. పెళ్లి గారి మగపిల్లల విషయంలో ఉన్న దిగులు కూడా తీరిపోతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. కార్యాలయంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన అధికారుల అభిమానం, వాళ్ళ యొక్క సపోర్ట్ వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మీకు రావాల్సిన స్థానం, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అయితే చాలా కాలం మనం కష్టపడుతున్నాం, పనిచేస్తున్నాం, వర్కర్స్కి జీతాలు ఇస్తున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, వాటర్ బిల్లు కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. ఈ జిఎస్టీ వచ్చింది, అది కూడా కట్టేశాం. ఒట్టు చేతులతోటి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకోసం వ్యాపారం చేస్తున్నాం? ఎందుకోసం చెప్పి ఇంత కష్టపడుతున్నాం? మంత్రిని బాగు చేయటానిక అనేటువంటి బాధ కలుగుతుంది. ఏది ఏమైనా నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అనక తప్పదు. మీరు ముఖ్యమైనటువంటి జీవితాశయం ఏదైతే పెట్టుకున్నారో అది నెరవేరుతుంది. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి, ఏమీ ఇబ్బంది లేదు. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు 199 బాళ్ళు ఫలించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించే వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. గేదెల పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో అందరూ కూడాను ఈ అష్టముఖ దైవంతో, లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయటం మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పూజ. అదే కోణంలో తెల్లజల్లేడు వత్తులతోటి గణపతికి పూజించాలి, గణపతి దగ్గర దీపారాధన చేయాలి. ఓం నమ శివాయ వత్తులతోటి శివుడి దగ్గర, ఓం నమో నారాయణాయ వత్తులతోటి విష్ణువు దగ్గర దీపారాధన చేయాలి. ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతోటి, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయాలి.
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శివలింగానికి కానీ లేకపోతే మీ ఇష్టం వచ్చినటువంటి దేవత కానీ సుమంగళి పసుపుతోటి అభిషేకం చేసేట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దాని ఫలితం ఏంటంటే పిల్లల యొక్క పురోగతి చాలా బాగుంటుంది, భర్తకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది శాస్త్రంలో ఖచ్చితంగా చెప్పబడ్డ విషయం కనుక మీకు తెలియజేస్తున్నాను. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మానసికమైన దృఢత్వాన్ని మీరు పొందగలుగుతారు. ధైర్యంతో వివాహాలు శుభకార్యాలు చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగంలో మీ స్థితి బాగుంటుంది. సమాజంలో కూడా మీ స్థితి బాగుంటుంది. ఏమీ ఇబ్బంది లేదు. ఘనంగా శుభకార్యాలు చేయగలుగుతారు. ఎవరు తెలియదు గొప్పగా చేయగలుగుతారు. మీకు అంత శక్తి భగవంతుడు ఇచ్చాడు. అన్ని అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని పరిష్కరించుకోగలుగుతారు. పది మందికి సహాయం చేస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్న కార్పొరేట్ హాస్పిటల్స్, మీ ఆధ్వర్యంలో నడుస్తున్న మైనింగ్ వ్యాపారం, మట్టి వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, మద్యపానాలకు సంబంధించిన వ్యాపారం, ఇవన్నీ కూడా మూడు పూలు ఆరు కాయలుగా ఉంటాయి. చాలామంది విషయంలో ఉద్దంటే డబ్బు కురుస్తుంది. బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు. పక్కన వంది బాగదులు పది పెద్దానికి పోగొట్టడానికి, చేతిలో రాజకీయ అధికారం, ఇవన్నీ ఉన్నాయి. మానసికమైనటువంటి సంతోషం మాత్రం మీకు కలగదు. ఈ పక్కన ఉన్న వాళ్ళంతా కూడాను నా డబ్బు చూసి నా హోదా చూసి పక్కనే ఉన్నారు. కానీ ఈ శుభ సందర్భంలో కూటికి గతి లేని వాణ్ణి నేను, ఇంత గొప్ప వివాహాన్ని వైభవోపేతంగా చేయగలుగుతున్నాను. దీన్ని చూసి నిజంగా సంతోషించేటువంటి నా ఆత్మీయుడు రక్తబంధువు లేకుండా శాశ్వతంగా దూరం అయిపోయాడు. మిగతా వాళ్ళ సంతోషంతో నాకు సంబంధం ఏంటి? ఎవరిని విధాలుగా మాట్లాడుకుంటే నాకు సంబంధం ఏంటి? డబ్బులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఫకీర్కి నాకు ఏ తేడా లేదు. ఏ విషయాలు పట్టించుకోను, నాకు అనవసరం. అందరూ కూడాను పై పైన అభిమానం చూపించేవాళ్ళే తప్ప వాళ్ళ స్వార్థం కోసం. నిజమైనటువంటి ప్రేమ కలిగిన వాడు ఎప్పుడో పోయాడు, వాడితో పాటు నా పంచప్రాణాలు కూడా పోయినాయి అనేటువంటి భావనలు మీరు ఆలోచన చేస్తారు. అంత చెడు డిప్రెషన్ తెచ్చుకోకుండా భగవత్ కార్యక్రమాల ద్వారా, జపం ద్వారా, అనుష్ఠానం ద్వారా, ఎగ్గరే యాగాది క్రతువుల ద్వారా మనోబలాన్ని పెంచుకోండి. భగవద్గీతని ఒక్కసారి స్మరణకు తెచ్చుకోండి. వివాహాది శుభకార్యాల్లో ఇంట్లో వాళ్ళకి పెత్తనం అప్పగిస్తారు. అదే కోణంలో ఈ దైవ సంబంధమైన కార్యక్రమాలు వీరే చేస్తారు. ప్రతిరోజు ఉపచరిచ్చే కూడాను అష్టములుగా తల్లితో దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయటం, ఇవన్నీ కూడా మీకు మంచి కలిగించే అంశాలుగా మారుతాయి. ఈ రాశిలో జన్మించే వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే.
మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగుంది. మీ వ్యూహ రచన చాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రఖ్యాతిని సాధించగలుగుతారు. నంబర్ వన్ స్థానాన్ని మీ వృత్తి ఉద్యోగాల పరంగా మీరు సాధించుకోగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను అభిమానులతో పాటు శత్రువర్గం కూడా పొచ్చి ఉందని జాగ్రత్త వహిస్తారు. ప్రతి విషయంలో కూడాను ముందు ముందు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. అన్యభాష నేర్చుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. ప్రతి విషయంలో కూడాను మీకట్టు ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని స్థానాన్ని కలిగి ఉంటారు. ఎదుటివాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని గౌరవించవలసిందే. ఎందుకంటే ఆ రకమైన గౌరవంతమైనటువంటి స్థానాన్ని మీరు పొందగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్య కూడాను ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తలు తీసుకొని ఉన్నటువంటి ప్రతిష్టను కాపాడుకోవడానికి ఎక్కువగా శ్రమపడతారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. కొన్ని నూతన ఒప్పందాల మీద అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేస్తారు. అదే కోణంలో స్థిరాస్తుల పరంగా లాభం కలిసి వస్తుంది. గతంలో కొనుగోలు చేసిన ఆస్తుల యొక్క విలువ పెరుగుతుంది. మీకు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ మీకట్టు ఒక ప్రత్యేకతని కలిగి ఉంటారు. మీకట్టు ఒక వ్యాపకాన్ని కలిగి ఉంటారు. ఖాళీగా కూర్చోవడానికి ఇష్టపడరు. ఏదో పని చేస్తారు. తద్వారా మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. సంతాన సంబంధ విషయాల పురోగతి బాగుంటుంది. అదే కోణంలో వైద్య విద్య, సాంకేతిక విద్య సంబంధ విషయాలు, విదేశాల్లో వెళ్ళి చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు అన్నీ కూడా అనుకూలంగా సానుకూలంగా ఉన్నాయి. ప్రతిరోజు ప్రతినిత్య కూడాను ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతోటి, పరిమళ గంధంతో మహాలక్ష్మీదేవిని పూజించాలి. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని వ్యతిరేకించే వ్యక్తులు కూడా ఈ విషయంలో మిమ్మల్ని సానుకూలమైనటువంటి పద్ధతిలో మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎవరైనా ఏదైనా లోపం చెప్తే మీరు వాళ్ళ లోపం చెప్పారని చెప్పి మీరు బాధపడరు. మనలో ఏ లోపం లేకుండా చేసుకుందాం. ఎవరు చెప్పకుండానే మనల్ని మనమే సంస్కరించుకుందాం. క్రమశిక్షణాయుతమైన బాటలో నడుద్దాం. పార్టీలకి, విందులకి, విరోధాలకి దూరంగా ఉన్నాం అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అందులో మంచి ఫలితాలు కూడా సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ అష్టముల కథలతోటి దీపారాధన చేయటం వల్ల 8 రకాలైనటువంటి శుభాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రం చెప్తోంది. అదే విషయాన్ని మీకు చెప్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, వ్యాపార సంబంధ విషయాల్లో పురోగతి బాగుంటుంది. పెద్దవారితో సంబంధం కుదురుతుంది. సమాజంలో మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు. ఏమీ ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ కేవలం సామర్థ్యం ఉంటేనే మీకు స్థానం రాదు. దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆ విధంగా వచ్చాయి.
కుల మత వర్గ ప్రాంత పరమైన విషయాలు ప్రధానమైనటువంటి ప్రస్థానాంశంగా మారి మీకు సామర్థ్యం ఉన్న మీకు గుర్తింపు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తింపు రావాలంటే కొన్ని సందర్భాల్లో లంచాలు కూడా పెట్టాలి. ఆ విధంగా లంచాలు పెట్టి అవార్డులు తెచ్చుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని మీరు భావిస్తారు. అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు అని ఎవరైనా అడిగితే మీరు సమాధానం చెప్తారు. సంతాన సంబంధ విషయాల్లో దిగులు ఉంటుంది. ఓ పట్టాన పిల్లలు చదువుకోరు, మాట వినరు, విపరీతమైన కోపం, ఇంట్లో విపరీతమైన అల్లరి, డబ్బులు తీసుకెళ్ళటం, ఖర్చు పెట్టడం, స్నేహితులతో సరదాగా తిరగటం, అర్ధరాత్రి పూట ఇంటికి చేరటం, వీళ్ళ పరిస్థితి ఏమిటి, వీళ్ళు ఏమైపోతారు అని మీరు ఎంతగానో ఆలోచన చేస్తారు. ఈ రాష్ట్రం జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ప్రతి విషయంలోనూ ఒక రకమైన అంచనా వేసుకొని ఆ అంచనా ప్రకారం మీరు బయటికి వెళ్ళగలుగుతారు, కార్యక్రమాలు చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాలు టీమ్ స్పిరిట్ తోటి ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయగలుగుతారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక స్థాయి స్థానం కలగటానికి చేసే కార్యక్రమాలు ఫలిస్తాయి. గతంలో దూరం చేసుకున్న వ్యక్తుల వల్ల ప్రస్తుతం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి విషయంలో కూడాను అతిగా జీవిత భాగస్వామి మాటలు వినటం వల్ల ప్రపంచానికి మీరు దూరం అవుతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ మీద ఆశ పెట్టుకున్నారని గ్రహించండి. వాళ్ళు కూడా మీ ఉన్నతిని కోరుకున్నారు. మీరు చెప్తే వాళ్ళకి ఎవరు ఆధారం లేరు. ఆ విషయం కూడా మీరు గమనికలోకి తీసుకోవాలి. ప్రతి విషయంలో కూడాను పరిస్థితుల ప్రభావం వల్ల నిర్ణయాలు తీసుకోవద్దండి. మీ వ్యక్తిత్వం ప్రామాణిక నిర్ణయాలు తీసుకోండి, అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. సమాజంలో మీ మాట నడుస్తుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అన్నీ కూడాను సక్రమంగా ఉండాలి, బాగుండాలి అనే పద్ధతిలో మీరు నడుచుకునేటువంటి తీరు అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మారుతుంది. ఇతరుల మాటలు చెవికెక్కించుకోకుండా ఏది ధర్మమో అదే చేస్తారు. ఎంతమంది కోపం వచ్చినా, ఎంత ముఖ్యమైన వ్యక్తుల్లో కోపం వచ్చినా, ఎవరు ఎన్ని విధాలుగా విధులిచ్చినా లెక్క చేయకూడదని చెప్పని నిర్ణయించుకుంటారు. నైతిక ధర్మాన్ని కట్టుబడి నేను చేసే కార్యక్రమాలు సక్రమైనవే అని మీరు భావించి వాటిని యథాతథంగా అమలు చేస్తారు. మీ వల్ల రాజకీయ రంగంలో కొంతమంది బాగుపడతారు. అమాయకులైన వ్యక్తులకి న్యాయం జరుగుతుంది. యూనియన్ను కార్యక్రమాలతో సంబంధం లేకుండా మంచి ఫలితాలని కొన్ని తీసుకురాగలుగుతారు. ఏది ఏమైనా అన్ని విషయాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంది. పిల్లల విషయంలో, వాళ్ళ మార్కుల విషయంలో, విద్యా సంబంధ విషయాల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయని కొంత ఆందోళన మనసులో ఉండే అవకాశం ఉంది కొంతమందికి. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్వరక్షా చూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి
స్నానం చేయటం వల్ల సర్పదోష సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. పొద్దున సాయంత్రం దైవికమైన పొడితోటి ధూపం వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది మంగళవారం నాడు, శనివారం నాడు, ఆదివారం నాడు ఎంతగానో గొప్ప ఫలితాలు ఇస్తుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా సంబంధాల విషయాల్లోనూ, రాజకీయపరమైన విషయాల్లోనూ మీ యొక్క స్థాయి స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. అన్ని సానుకూల ఫలితాలు వస్తాయి. రాజకీయంగా ఎవరు ఊహిస్తున్నటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకట్టు ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి విధానాల్ని కనిపెడతారు. నూతనమైన విధానాల వల్ల సానుకూలమైన మంచి ఫలితాలే వస్తాయి, ఏమీ దిగులు లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మిమ్మల్ని ఆదరించే వ్యక్తులు, మిమ్మల్ని ఆదరించే వ్యక్తులు, ఆరాధించే వ్యక్తులు ఎక్కువ అవుతారు. కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ఉండి ఉద్యోగం చేస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వారం ఊరట కలిగించేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీరేమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ మహాతిత్తపూడితోటి, సిద్ధగతతోటి మీ ఇష్టమైనటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి అభిషేకం చేయండి, తీర్థం తీసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదే కూడాలో ప్రభుత్వ సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ట్యాక్సులు ముందుగానే చెల్లిస్తారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి పద్ధతుల్ని ప్రవేశపెడతారు. పనిచేయని వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వాళ్ళు పక్కకు పంపించేస్తారు. పనిచేసే వాళ్ళకి ఇంకో 10 రూపాయలు ఎక్కువగా ఇచ్చి వాళ్ళతో పనిచేయిస్తారు. వ్యూహాత్మకమైనటువంటి మీ విధి విధానాల వల్ల అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలే ఈ వారం గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించే వారికి థిక్కు గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి కళా సాహిత్య రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నతమైనటువంటి పండితులతోటి, కళాకారులతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేయటం మానసిక సంతోషానికి కారణమవుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. దీర్ఘకాలికంగా ఉన్న దిగుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. వివాహాది శుభకార్యాల సంబంధించిన విషయాలు చక్కగా సానుకూల పడతాయి. మానసికమైన సంతోషం కూడా కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఆర్థిక బలాన్ని ఎంచుకొని మన శక్తి తెలుసుకొని నిర్ణయాలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన
వస్తుంది, దాని ప్రకారం నడుచుకుంటారు. నూతనమైనటువంటి అవకాశాలు వస్తాయి, నూతనమైనటువంటి వ్యక్తులు కూడా తోడుగా వస్తారు, కొన్ని కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు. టీమ్ స్పిరిట్ తోటి గొప్ప విజయాలు సాధించాలని చెప్పని మీరు అనుకున్న విధంగానే మీ సహచర భాగస్వాములు కూడా అనుకుంటారు. ప్రభుత్వ సంబంధమైన ప్రైవేట్ సంబంధమైన ఆర్డర్లు రావడం అందరికీ కూడాను ఆశ్చర్యం అనిపిస్తుంది. కొత్తగా పెట్టిన సంస్థకి ఈ రకమైనటువంటి పరిస్థితి రావడం ఏమిటి, ఇన్ని రకాల ఆటలు రావడం ఏంటి అనేటువంటి ఒక ఆశ్చర్యం కలిగే పరిస్థితి సూచిస్తోంది. దానికి కారణం వ్యక్తుల యొక్క సామర్థ్యం, వాళ్ళకున్న గుడ్విల్లు, వాళ్ళకున్నటువంటి పరపతి, ఇలాంటివన్నీ కూడా పనిచేస్తున్నాయన్న విషయం చాలామందికి తెలియదు. అదే కోణంలో పెళ్ళిగాని మగపిల్లల విషయంలోనూ ఉన్న దిగులు తీరిపోతుంది, ఆడపిల్లల విషయంలోనూ ఉన్న దిగులు తీరిపోతుంది. శుభకార్యాలు ఘనంగానే చేయగలుగుతారు, ఎక్కడ ఎవరికి ఏ లోటు చేరు, ఎప్పుడు ఏదో రకమైనటువంటి వంకలు వస్తాయేమో, ఏదో విధంగా రంధ్రాన్వేషణ చేసి విమర్శిద్దామనుకునే వ్యక్తులు, తగాదాలు పెట్టుకుందామనే వ్యక్తులు మీకు మానసికంగా అసహ్యం కలిగిస్తారు. ఏది మన భవిష్యత్తులో కొంతమంది వ్యక్తుల్ని ఎవరు ఏమనుకున్నా సరే దూరంగా పెట్టాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకుంటారు. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభించే అవకాశం ఉంది, ఉద్యోగంలో పురోగతి కూడా లభిస్తుంది, దూర ప్రాంతంలో ఉన్న ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అందరూ క్షేమంగా ఉన్నారని తెలుసుకొని మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కొంత వివాదాస్పదం అవుతాయి. ఆరోగ్యపరమైన పరిస్థితిలో మంచి మార్పు వస్తుంది. ప్రతి విషయంలో కూడాను ఎదుటివాళ్ళతో పోటీ పెట్టుకోవటం అనేది సరిగైనటువంటి పద్ధతి కాదు. అవన్నీ కూడాను మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరిని దూరం చేసుకోవటం సరిగైనటువంటి సూచన కానీ కాదు. మీ అభివృద్ధి గురించి ఆలోచించండి. మీ కుటుంబ సభ్యుల అభివృద్ధి గురించి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళకు దారి చూపించాలనే దాని మీద గట్టిగా మీ తెలివితేటల్ని, మీ యొక్క పరపతిని ఉపయోగించండి. సంతానం సరైన దారిలోనే వెళ్తారు, బాగానే ఉంటుంది, కానీ కొంతమంది విషయంలో సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఇంటికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం కూడా ఉంది, కొంతమంది విషయంలో, అందరికీ కాదు. ఈ సమస్యలు పరిష్కరించాల్సిన పరిస్థితి మీ మీద ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ఈ సమస్యల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే ఏలి నర్సరీ నడుస్తుంది. ఏలి నర్సరీ నడుస్తున్నప్పుడు తగినట్టు పరిహారాలు చేసుకోకపోతే రావాల్సినటువంటి లబ్ధి చేకూరదు. ప్రతి విషయంలో కూడాను ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, నిందలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. నలమహారాజు అంతటి వాడు ఏలి నర్సరీ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయాడు. సామాన్య మానవ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ముఖ్యంగా స్త్రీలు ఎన్నో విధాలుగా మీకు అండగా నిలబడతారు. మీ జీవిత భాగస్వామితో సహా మీరు ఉన్నటువంటి టాలెంట్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి, ఉన్నటువంటి స్థాయిని స్థానాన్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడకుండా లోకం మీద అలిగినట్టుగా మీరు ఉండటం అనేది చెప్పదగిన సూచన కాదు. మీరు ఇప్పటికైనా అన్ని విషయాలు పక్కన పెట్టి నలుగురితో పాటు ఆరైనా పదిపులతో పాటు గోవిందా అనే విధంగా
కష్టపడి మీ యొక్క శక్తియుక్తుల్ని ఉపయోగించేటదే అన్ని విషయాల్లో కూడా అనుకున్న ఫలితాల్ని సాధించగలుగుతారు. సహోదర సహోదరి వర్గం, బంధువుల నుంచి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ ఏలి నర్సరి దోష నివారణార్థం అఘోర పాశుపత హోమం చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఆలోచనలు వచ్చినటువంటి వాటిని చక్కగా అమలు చేస్తారు. అమలు చేస్తున్న సమయంలోనే వేరే వాళ్ళ సలహా అడుగుతారు. ఇది ఇలా కాదండి, ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన మార్పులు దృష్టిలో ఉంచుకొని మీరు ఆ కార్యక్రమం చేస్తారు, అందులో నష్టం వస్తుంది. మీకు వచ్చిన ఆలోచనలు మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీరు లాభపడతారు. 10 మందిలో పంచాయతీ పెట్టి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పని అందరి సలహాలు తీసుకొని మీరు వాటిని అమల్లో పెడితే ఇబ్బంది పడతారు. ఈ విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితి బాగుంది, వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి బాగుంది, నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నూతన ప్రదేశాల్లో వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన సంస్థలు నెలకొల్పాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఆడపిల్లల విషయంలో, మగపిల్లల విషయంలో పెళ్లికి సంబంధించిన ఇబ్బందులు, దిగుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తీరిపోతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారంలో కూడాను సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. కొంతమంది విషయంలో పెళ్లి చేసి అడిగినవన్నీ ఇచ్చి అమ్మాయిని అత్తవారింటికి పంపించినా అల్లుడు సరిగ్గా చూసుకోకపోవటం, ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి అమ్మాయిని అంటాం, సూటిపోటి మాటలు మాట్లాడటం, మనసు గాయపరచడం, ఈ విధంగా చేయటం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఏ కోణంలో కూడాను భార్యని ప్రేమగా చూడనటువంటి వ్యక్తి అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి భావన మీకు కలిగి బాధిస్తుంది. ఈ రకమైనటువంటి పరిస్థితిలో అమ్మాయి కాపురం బాగుండాలంటే మనం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తారు. దొంగ స్వామీజీని, దొంగ బాబాల్ని, దొంగ గురువుల్ని నమ్మి బాగా నష్టపోతారు. ఏది ఏమైనా సమస్యల పరిష్కారానికి భగవంతుడు మాత్రమే దారి చూపించగలడు. మీరు అనుకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది త్వరలోనే పరిష్కారం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సన్నిహిత బృందం వల్ల, స్నేహితుల వల్ల లాభం కలుగుతుంది. ముఖ్యమైనటువంటి కీలకమైన సందర్భంలో, వివాహాది శుభకార్యాల్లో గట్టిగా నిలబడి పనిచేసి ఆర్థికంగా ఆదుకొని అన్నీ తానే చూసుకుంటున్నటువంటి స్నేహితుల బృందాన్ని చూసి, సన్నిహితుల బృందాన్ని చూసి, బంధువుల యొక్క ఆప్యాయత చూసి మనస్సంతోషం కలుగుతుంది. ఏలినాశని ప్రభావం వల్ల ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టినా వీళ్ళ యొక్క అండదండలు ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా
నడిచిపోవడం అనేది జరుగుతుంది. అయితే మిగిలిన రాశులకు వెళ్ళి నడిచే ఇచ్చేటువంటి ఫలితాలకి మకర రాశికి చాలా తేడా ఉంది. ఎందుకంటే మకర రాశి శనికి సొంత రాశి, శని స్వక్షేత్రం కనుక మకర రాశి వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉండదు. చాలా కొద్దిగానే ఏలినారు ప్రభావం ఉంటుంది కానీ ఎక్కువగా ఉండదు. అదే కోణంలో సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు కూడా తీరిపోతాయి. హాస్టల్లో ఉండి పిల్లలు బాగా చదువుకుంటారని మీరు ఆశిస్తారు. మీరు ఆశిస్తున్న విధంగానే మంచి ఫలితాలు వస్తాయి. కానీ స్నేహితులకి కానీ పిల్లలు కొత్తగా కొత్త స్నేహితులు ఏర్పరచుకుంటారు, వాళ్ళ యొక్క సాంగత్యంలో చనిపోతారేమోనని మీరు భయపడతారు. వాతావరణం కూడా అలాగే కనపడుతుంది. ఏది ఏమైనా వాళ్ళని అక్కడి నుంచి తప్పించి ఏదైనా బంధువుల ఇళ్లలో కానీ వేరే చోట రూమ్ రెంట్కి తీసుకొని వాళ్ళమ్మని పంపించి వాళ్ళకి ఒడిపెట్టి ఏర్పాటు చేయటం కానీ చేయాలి. స్నేహితుల మీద హాస్టల్ మీద వదిలేస్తే లాభం లేదు అని ఒక నిర్ణయం తీసుకుంటారు. విలువైనటువంటి స్థిరాస్తుల యొక్క విలువ మరింత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఏమీ గోచరించట్లేదు. రాబోయే రోజుల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి గట్టి నమ్మకం మీకుంది. అయితే మీకు కష్టకాలంలో అండగా నిలబడి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో సహాయం చేసినటువంటి ఒక ఆత్మీయుణ్ణి కనీసం ఫోన్ చేసి కూడా మీరు మాట్లాడబోవటం, అది మీ మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమవుతుంది. భవిష్యత్తులో దీనివల్ల చాలా నష్టపోతారు. మనుషులు వాడుకొని వదిలేయటం అనేది పెద్ద తెలివైన విజయం కాదు. మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఆత్మీయులు లభించరు. అవకాశవాద మనస్తత్వం అనేది అన్ని విధాలుగా అన్ని వేళల లాభం చేకూర్చదు. ఇది రాజకీయ రంగానికే పరిమితం తప్ప మామూలు జీవితంలో ఈ రకమైన విధానాలు బెడిసి కొడతాయి. పెళ్లి కాదని దిగులు పడినటువంటి విషయంలో మీ దిగులు తీరిపోతుంది. పెళ్లి కాని మగపిల్లల విషయంలో ఈ సంబంధం కుదురుతుంది, మనసంతోషం కలుగుతుంది. అదేవిధంగా విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి ఆలోచన ఉన్నవాడికి విదేశాలు వెళ్ళటానికి అవకాశం వస్తుంది, అక్కడ చదువుకోవడానికి అవకాశం వస్తుంది. అక్కడే ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం చేసుకునే పరిస్థితి, ఉద్యోగంలో నాలుగు రాళ్ళు ఉద్యోగంలో కొత్త గొప్ప సంపాదించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటం ఆపేయండి. మీ సమర్థత గురించి మీరు ఆలోచించండి. మిమ్మల్ని మీరు పెంచుకోవడానికి మీ యొక్క మెంటల్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడానికి, మానసికమైనటువంటి ధైర్యానికి సంబంధించినటువంటి లెవెల్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. ఎదుటివాడి గురించి విమర్శలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఇవి మీకేమీ లాభించేవి కాదు. ఇవన్నీ పోసుకోరు కబురు తప్ప, టైం వేస్ట్ తప్ప వీటి వల్ల ఉపయోగం లేదు. మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకునే విధాన క్రమం ఏదైతే ఉందో దానికే ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముడు గదలతో దీపారాధన చేయండి. ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి కోణంలో కూడాను మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని, మీరు చేసే పనులు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఏది ఏమైనా కుటుంబం ప్రతిష్ట అంతా కూడాను పిల్లల మీద ఆధారపడింది. వాళ్ళని జాగ్రత్తగా మనం ఒక దరికి తీసుకురావాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి.
అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి వ్యాపారపరమైన విషయాలు కొత్త నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా వ్యాపారానికి సంబంధించి కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. వివాహాది శుభకార్యాలు మీ స్థాయికి తగిన విధంగా మనస్సంతోషంగా చేసుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాలు, వీటిల్లో కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నప్పటికీ ఇది కొంతమంది వారికే పరిమితం. మిగిలిన వాళ్ళంతా కూడాను చాలా సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు, మెరిట్ మార్కులు వస్తాయి. ఇవి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుందని చెప్పని మీరు భావిస్తారు. మీరు ఏ రేటు పెట్టయితే కొన్నారో ఇవాళ కూడాను అదే రేటు మీకు పెరుగుతుంది. కానీ మీరు పెట్టిన రూపాయికి 10 పైసలు కూడా ఎక్కువగా రానటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని చోట్ల కొద్దిపాటి పెట్టుబడితోటి మీరు కొనుగోలు చేసినటువంటి భూముల విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. చెప్పలేనంతగా వాటి యొక్క స్థాయి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ భూము మళ్ళా వస్తుంది, అది మీకు లాభిస్తుంది. రాజకీయపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. పార్టీలో ఎంత కష్టపడ్డా కానీ నాకు గుర్తింపు లేదు అనే భావన ఏదైతే ఉందో అది ఈ వారం తొలగిపోతుంది. అదే కోణంలో నూతనమైనటువంటి విధానాలు కలిగిన రాజకీయ పార్టీలో చేరాలని చెప్పని ఆలోచన చేస్తారు. సన్నిహితులతో చర్చిస్తారు. సంతాన సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు, విద్యా సంస్థలు, అదేవిధంగా సాంకేతిక విద్యా సంస్థలు, షెడ్స్ కానివ్వండి లేకపోతే కంపెనీలు కానివ్వండి, వీటి యొక్క పరిస్థితి చాలా బాగుంటుంది. మిమ్మల్ని మీరు రుజువు చేసుకోగలుగుతారు, మీ నిజాయితీని తెలియజేసుకోగలుగుతారు, లాభాలు పొందగలుగుతారు, సమస్యలు ఉన్న వాటిని అధిగమించగలుగుతామనే నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశిలో జన్మించిన వారు మరింత సానుకూలమైన ఫలితాలు సాధించడానికి, సంతాన సంబంధమైన విషయాలు ఉన్న దిగులు తీరిపోవటానికి, ఇంకా చెప్పుకోలేనటువంటి చిన్న చిన్న బాధలు ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమునిక గుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దేవుడి గుడి దగ్గర ధూపం వేయండి, దుష్టశక్తులు పోతాయి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఐశ్వర్య నాగిరితోటి స్నానం చేయండి. నాగబంధాన్ని ఉపయోగించి దర్వాజాలకి కుంకుమ బొట్లు పెట్టండి, మంచి ఫలితం అనేది ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి,
సంపాదన గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలో కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలకు వచ్చేస్తున్నాయి. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు లాభిస్తాయి, మీ ప్రోడక్ట్స్ ప్రజాదరణ పొందుతాయి. రాజకీయపరమైన నిర్ణయాలు కూడా లాభిస్తాయి. రాజకీయంగా మిమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేసిన వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పగలుగుతారు, అందులో ఏమీ సందేహం లేదు. ప్రతి విషయంలోనూ మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది, దాని తగిన కృషి మీరు చేస్తారు. పునర్వివాహ సంబంధాల విషయాలు సానుకూలపడతాయి. ఇతరత్ర వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముడిపడతాయి. ఘనంగా మీ స్థాయి తగిన విధంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఇతరులు మీ మీద మోపిన ఆరోపణలకి సరియైనటువంటి ఆధారాలు చూపించి సమాధానం చెప్పగలుగుతారు. సదుద్దేశంతో కొన్ని పనులు చేసినా ప్రాక్టికల్గా వచ్చినప్పటికీ వాటి ఫలితాలు చాలా వ్యతిరేకంగాను చేదు అనుభవాలుగాను ఉంటాయి. దానికి మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు సరియైనవి కావా అనేటువంటి ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. చేసినటువంటి కొన్ని పనుల గురించి పునరాలోచన చేయాల్సిన స్థితి గోచరిస్తోంది. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరిపోతాయి. 190 వాళ్ళు ఆ రకమైన సమస్యల నుంచి బయటికి రాగలుగుతారు. అదే కోణంలో కెరియర్ గురించి, స్థాయి గురించి, స్థానం గురించి ఆలోచన చేసి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. విందులు వినోదాలకి దూరంగా ఉండాలని నిర్ణయం కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.